కేసీఆర్ ఎప్పుడు ఏది చేసినా అది కంపల్సరీ సంచలనం అని చెప్పుకోవాలి. అయితే రీసెంట్గా జాతీయ పార్టీని అనౌన్స్ చేస్తారని, అంటే పార్టీ నుండి కొంతమంది వ్యక్తులు కానీ లేకపోతే మీడియాలో కానీ విపరీతమైన ట్రోల్స్ జరిగినాయి, న్యూస్ అయితే ప్రొజెక్ట్ చేశారు. అందులో తను కొంతమందిని కలవటం కానీ ఇదంతా ఫస్ట్ వచ్చేసరికి ఒక అంటే ఒక కూటమికి ఏర్పడటం ఇవన్నీ సాధ్యం కాదని తేల్చేసి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్ కొత్త జాతీయ పార్టీని అనౌన్స్ చేస్తారు, టీఆర్ఎస్ని దాంట్లో విలీనం చేస్తారు, అది బీఆర్ఎస్ అనేది కూడా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నెలలో అయితే ఇది అనౌన్స్ లేదని, కారణం వచ్చేసరికి రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ రావటం, అందరూ ఆహాడావుల్లో ఉండటం వల్ల ఇదైతే సరైన సమయం కాదని భావించారంటే, దాంతోపాటు వచ్చేసరికి ఈ 3 వారాలకు గడువు ఉంది, దీని తర్వాత కొత్త పార్టీ అనౌన్స్ చేయాలి, ఈలోపు కొంతమందితో మాట్లాడే పరిస్థితి ఉందని పార్టీ వర్గాల సమాచారం.